తెలంగాణలో లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి భారీగా షాక్లు తగులుతున్నాయి. ఎంతో కాలంగా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగిన కీలక నాయకులు సైతం పార్టీ వీడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ మారుతున్న నాయకులను ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు నాయకులు పార్టీని వీడినంత మాత్రాన బీఆర్ఎస్ కు వచ్చిన నష్టమేమీ లేదని అన్నారు. నాయకులను పార్టీనే సృష్టిస్తుందని, నాయకులు పార్టీలోకి వస్తుంటారు పోతుంటారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి బుల్లెట్ల వంటి కార్యకర్తలు ఉన్నారని, వారినే నాయకులుగా తీర్చిదిద్దుకుందామని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ బి ఫామ్ ఇచ్చే అవకాశం ఇస్తే ఎవరైనా సిపాయిలుగా తయారవుతారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అమలు కాని హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ను గద్దెదించే రోజులు దగ్గర పడ్డాయని, ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ శ్రేణులు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు కేసీఆర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.